నేను అడుగుతున్నాను మనందరినీ, ఎన్ని కార్యక్రమాలు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ తమలో ఎప్పుడైనా జరిగిందా చెప్పగలుగుతారా? వాళ్ళు అడుగుతున్న సవాలు విసుతో చెప్పమని చేయనప్పుడు, మనం ఇది చేసినప్పుడు ఓటు అడిగే హక్కు మనకుంది. మొన్నే నంద్యాల ఎన్నికలు వచ్చాయి, మన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇంకా కొంతమందిలో పాత వాసన కొద్దిగా ఉంది తప్ప యంగ్స్టర్స్ అంతా మారిపోయే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో నాకు ఏమాత్రం లేదు, 100కి 100% ఓటు వేయవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని కాపాడుకుంటామని ఒకసారి మీ అందరికీ అభిస్తున్నా. నేను చేసే పనుల ద్వారా, మనం చూపించే ఆదరణ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందరికి అండగా నిలబడి పనులు చేస్తే ఆటోమేటిక్ గా మీలో కూడా ఒక ఆలోచన వస్తుంది, తద్వారా మీరు అందరూ ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీకు అందరికీ భూములు లేవు, మీ యొక్క తెలివితేటలు శారీరక కష్టం మిమ్మల్ని పైకి తీసుకురావాలి. అందుకే నేను ఆలోచించాను, ఎక్కువ శ్రద్ధ పెట్టవలసింది షెడ్యూల్ కులాల పైన పెట్టాలి, షెడ్యూల్ తెగల పైన పెట్టాలి. ఈ రెండు కులాలని అన్ని విధాల పైకి తీసుకురావడానికి ఎంత డబ్బులైనా పర్వాలేదు. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, విద్యకు ప్రాధాన్యత ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, చదువుకున్న యువతకి పూర్తిగా అండగా నిలబడి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడిప్పుడే మీరు చూస్తున్నారు, జూపూడి ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. ఇంకో పక్కన మీకు ఎక్కడనే మీరు చూస్తే మన ఎస్సీ కమిషన్ కోసం శివాజీని మనం పెట్టుకున్నాం. ఎక్కడైనా చూస్తే వరద రామయ్య గారు హౌసింగ్ కార్పొరేషన్ లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే జవహర్ గారు మంత్రిగా, ఆనందబాబు మంత్రిగా, మొన్నే మీరు చూస్తే పుష్పరాజు గారిని ఫుడ్ కమిషన్ లో కూడా ఆయన చైర్మన్ గా చేశాం. ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనలో మనం గొడవపడడం కాదు, అందరూ ఐకమత్యంగా ఉండి ఇంకొక పక్క క్రిస్టియన్స్ కూడా న్యాయం జరగాలి. జెరూసలం పోవడానికి మొట్టమొదటిసారిగా మీరు ఆలోచిస్తే క్రిస్టియన్స్ కు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం, 20,000 నుంచి 40,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ తెలుగుదేశ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. చర్చలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ విధంగా ఒక పని కాదు, ఏ వర్గం ఏ మతం కూడా బాధపడకుండా అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం, సముచితమైన స్థానం కల్పిస్తున్నాం అని తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ రోజటి నుంచి మీరందరూ కూడా ఒక పక్క మీకు వచ్చే వస్తువులు కానీ ప్రభుత్వం చేసే పనుల వల్ల మీరు ఏమేమి లాభాలు కావాలా లాభాలు పొందడం, అదే సమయంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం కూడా మీరు తీసుకోవాలి. బడుగు బలగిన వర్గాలు పూర్తిగా సహకరించవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సంక్షేమానికి పెద్ద పెట్ట వేశాం, ఇంకా వేస్తాం. నేను ఒకే మాట చెప్పాను, ప్రజలే ముందు కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు సిద్ధాంతం చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్ళు అని చెప్పిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎన్టీ రామారావు గారి అనే విషయం నేను గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఆలోచించేది పేదరికం లేని సమాజం నిర్మాణం చేయాలని నా జీవిత ఆశయం. అదే సమయంలో పేదరికం లేని సమాజం నిర్మాణం చేస్తూనే అనునిత్యం ఆర్థిక అసమానతను తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టా. ఏదో ఒకసారి పనిచేసి వెళ్ళిపోయడం కాదు, ఇంకొక వ్యక్తి మీకంటే ఎక్కువ సంపాదించుకున్నప్పుడు ప్రభుత్వంలో వచ్చే ఆదాయం మళ్ళీ ఈ వర్గాల పైన ఖర్చు పెట్టి అనునిత్యం మీకు చేయూతనిస్తూ అండగా నిలబడితే మీరు కూడా వారి స్థాయికి ఎదిగే అవకాశం వస్తుంది. దానికి శ్రీకారం చుట్టా. సిద్ధాంత పరంగా చాలా స్పష్టంగా ఉన్నాను, దీనికి కావాల్సిన నిధులు పెట్టాం, దానికి కావాల్సిన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు చేయాల్సింది మీ ఆదరణ, మీ సహకారం. మీరు సహకరించండి, ఆదరించండి.
తండ్రి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. కడపకు వస్తే కాకినాడ ఎలక్షన్, ఈ కాకినాడ ఎలక్షన్ లో మీరు ఓటేయవలసిన పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు రెండుకి ఓటేయాలి. 40-20 సీట్లు గెలిపించాలి. ఎందుకు గెలిపించాలని మీరు అడిగితే ఈ మీ ఓట్ల వల్ల ఈ నగరం ఒక స్మార్ట్ సిటీగా తయారవుతుంది. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మళ్ళా మీ అందరికి హామీ ఇస్తున్నా, కాకినాడలో ఎవరికైనా సరే ఇల్లు లేకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రత్యేకంగా నేను తీసుకుంటా. 100 కోట్లకెళ్ళా, దీనికి ఒక 2,300 కోట్లు అవుతుంది. తిమ్మాపురం దగ్గర ల్యాండ్ ఉన్నట్టే నేను చూశాను, తెమ్మని చెప్పాను. 530,000 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇల్లు ఇవ్వడం కష్టం కాదు. ఇప్పటికే 50,000 ఇంట్లు ప్రారంభించాం, ముమ్మరంగా పనులు అవుతున్నాయి. నంద్యాలలో 13,000 ఇంట్లు ప్రారంభించాం. ఈ ఇంట్ల వల్ల మీ ఆస్తి విలువ పెరుగుతుంది, సొంత ఇల్లు కల నెరవేరే పరిస్థితి వస్తుంది. అందుకే నేను అందరినీ కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీది. మామూలు గెలుపు కాదు, ఎటు గెలుస్తున్నాం. కాకినాడ కార్పొరేషన్ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ గెలిచాం, ఆ ఎన్నికలు. కానీ నేను కోరుకునేది వన్ సైడ్ ఎన్నికలు కావాలి. మీ అభిమానం ఆదరణ పూర్తిగా తెలుగుదేశం పట్టుదని మీరు నిరూపించాలి. ఆ తర్వాత ఎంత బలం మీరు ఇస్తే అంత బలంతో ఈ కాకినాడ అభివృద్ధి చేసి ఈ పేదవాళ్ళ అంకితమైన భావంతో పనిచేసి మీ రుణం తెచ్చుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ చేస్తామని ఈ రోజు నేమే ఉంది, ఎల్లుండి పోలింగ్ ఉంది. ఇప్పటికే చాలా మంది పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏజెంట్ తయారు కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏజెంట్ తయారై మొత్తం ఓట్లు వేయాలి. వేసిన ఓట్లన్నీ తెలుగుదేశానికి పడాలి, బీజేపీ పడాలి. దీనికి పూర్తిగా సహకరించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అందుకనే ఈరోజు ప్రజలే ముందు కార్యక్రమం నేను పెట్టాను. అక్కడ చాలా స్పష్టంగా ఒక ఆదేశాలు ఇచ్చాను, అధికారులు ప్రజాప్రతి పాల్గొనవలసింది. ఏ కార్యక్రమం చేసినా పేద ప్రజల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళకు అంకితమైన భావంతో పనిచేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇది చేస్తాం, ఇది చేసి మీకు అండగా ఉంటాం. మీకు ఏమాత్రం అవసరం లేదు. నాకు కావాల్సిన మీ ఆశీస్సులు కావాలి, మీ అభిమానం కావాలి. మీరు కూడా ఈరోజు చూస్తున్నాం, మనమందరం కూడా కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. కనీసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలంటే 10 రూపాయలు అందుబాటులో ఉంది. అలాంటి సమయంలో ఇప్పుడు మీరు చూస్తామంటే మన అపోజిషన్ పార్టీ నడి రోడ్లు చేస్తాం, లేకపోతే ఉరియేసేస్తాను, బట్టలు కూడా తీస్తాను, ఈ మాటలు మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. నేను అడుగుతున్నాను మళ్ళీ, ఈ మాటలు మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు మాటలు, ప్రజలు రెచ్చగొట్టే మాటలు, ఉన్మాద చర్యల వల్ల సమాజానికి నష్టం. మన పిల్లలకు మనం నేర్పించవలసింది చదువు, సంస్కారం, బంగారు భవిష్యత్తు జరిగే మన కార్యక్రమాలు చేయాలి. అట్లా కాకుండా ఈ కాకినాడలో మీరు చూస్తున్నారు క్రికెట్ బెట్టింగ్లు, భూ కబ్జాలు, రౌడీజాలు, ఇదెక్కడ న్యాయం నేను అడుగుతున్నా. చాలామంది కలిసిన వాళ్ళు చెప్తున్నారు చాలా దుర్మార్గంగా ఉన్నారు, దీన్ని మీరు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని. ఇప్పుడే వైఎస్ఆర్ వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. అంటే నేను ఒకటే చెప్పా, బెదిరించిన వాడు కాకినాడలో ఉండడానికి అర్హత లేదు, వాళ్ళు నేను చూసుకుంటాను, మీరు భయపడద్దని చాలా గట్టిగా హామీ ఇచ్చారని కూడా తెలియజేస్తున్నాను.